తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుతం అయితే బాగానే ఉంది, కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ అని చెప్పేసి విపరీతమైన బాధుడు బాధుతూ ఉంది. ఇది ఖచ్చితంగా సవరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఏంటంటే, అధిక నిధులు రాబట్టడం కోసము ట్రాఫిక్ రూల్స్ని ఎక్కువగా వసూలు చేసి జనాల దగ్గర నుంచి డబ్బు రాబట్టడం కోసమే ప్రయత్నం చేస్తుందని నా అభిప్రాయం. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఒక్క సంక్షేమ పథకం అమల్లోకి అయితే రాలేదు. పేపర్ స్టేట్మెంట్లో వేల కోట్ల రూపాయలకి బడ్జెట్ అయితే రూపకల్పన చేశారు. అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందంటున్నారు. ఆ రోజు స్టేట్ డివైడ్ అయిన రోజుకి 1,00,000 కోట్లు అప్పు అవుతుందన్నారు. మనం సాధారణంగా లెక్కేస్తే 1,00,000 కోట్లకి 3 ఇయర్స్కి 1,00,000 అవుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఓకే, ఆ రోజు ఏపీ డివైడ్ అయిన నాటికి ఆంధ్రప్రదేశ్లో కూర్చోవడానికి భవనం లేదు, కుర్చీ లేదు, వెహికల్లో కూర్చొని పరిపాలన సాగించాడు. ఈరోజు భవంతులు కట్టాడు, రోడ్లు వేశాడు, ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి. బట్ అలా అని నేను టీడీపీ కార్యకర్తను అయితే కాదండి. ఏపీలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు జగన్ గారు 10,000 రూపాయలు వేతనం పెంచినప్పుడేమో జగన్ గారి పాలాభిషేకం చేశారండి. ఇప్పుడు అది జీవో పాస్ అయ్యి వచ్చిందాక కూడా ఓపి పట్టకుండా జగన్ గారికి తద్దినాలు పెట్టడం, పాడి కట్టడం అనేది ఇటు అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను వ్యక్తిగతంగా తెలుసుకుంటున్నాను, తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు జగన్ గారు వచ్చాక అధికారం చేపట్టాక మనం కూడా వెయిట్ చేసి చూడాలి కదా సార్. ఇప్పుడు 1x1 చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ 3 నెలల్లోనే మీరు అన్నం తినలేదు, మాకు కుటుంబాలు జరగట్లేదు అంటే అది కరెక్ట్గానే విషయం కాదు. ఇప్పుడు 3 మంత్స్లో ఏం చేశారంటే, ఇప్పుడు అతను మామూలుగా కేంద్ర బడ్జెట్ చూసుకోవాలి, బట్ ఇంకోటి ఏంటంటే ఇచ్చిన హామీల్లో ఏంటంటే ఒక్కటి 1x1 నెరవేర్చుకుంటూ రావాలి. జీవోల పాస్ ఇప్పుడు దాకా ఏం చేశారంటే, ఇప్పుడు పెన్షన్లు పెంచారు కదండి, 2,250 రూపాయలు పెన్షన్లు పెంచారు. ఇప్పుడు వాలంటరీ పోస్టులు కూడా ఆల్రెడీ జాయిన్ అయ్యి ఐడి కార్డులు వచ్చి కూడా వాళ్ళు కూడా ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ప్రతిపక్షం కానీ ఇప్పుడు అధికార పార్టీ కానీ ఇప్పుడు మిగతా అదర్ వేరే పార్టీలు కానీ ఎవరికైనా కానీ ఏంటంటే రాతపూర్వకంగా తీసుకున్న వాలంటీర్లు. ఇప్పుడు సేమ్ అదేవిధంగా సచివాలయం ఉద్యోగాలు కూడా సేమ్ అలాగే జరుగుతున్నాయి. ఇటు అది వైసీపీ వాళ్ళకే ఇవ్వాలి, వైసీపీ వాళ్ళే చేరుతున్నారు అనేది అది అవాస్తవం అండి. అది ఒక అపోహ, అది వీళ్ళు కరెక్ట్ కాదు. అది మీద అందరికీ ఉపయోగపడేలా ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేసి మా భావన సార్.